ఇద్దరు కి కన్నులు లేవు వీళ్ళు భార్య భర్తలు మీకు పాపనా బాబా మైక్ పాపనా బాబా నువ్వు పట్టుకో ఓకే ఆ మీ పాపా బాబనా పాపా సార్ ఆ ఏం పేరమ్మా రుతుప్రియ సార్ ఏమైంది తల్లి పాపకు అది ఫస్ట్ జలుబు జ్వరం దగ్గు వచ్చింది సార్ హాస్పిటల్ కి వెళ్ళాము అంటే మెడిసిన్ ఇచ్చిన తర్వాత పాపకు ఊపిరితిత్తుల్లో నీరు వచ్చింది సార్ అయితే నిన్న మేము ఏదో జలుబు కదా అనుకొని హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ పాపకు బ్రీత్ తీసుకోలేదు సార్ సడన్ ఓకే ఓకే అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దాం అనుకున్నాము ఆ పాపకు సిచ్యువేషన్ బాగాలేక అప్పటికప్పుడే అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశాం ఇప్పుడు మీ ఇద్దరు కన్నులు లేవు కదా మరి మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు డైలీ సార్ మేము ఆర్కెస్ట్రాలో చేసుకుంటాం పాట పాడుతాం పాటలు పాడుకుంటారా ఆర్కెస్ట్రాలోనా మీ మీ పాపని మీరు చూసుకున్నారా ఎప్పుడన్నా చూసుకున్నాం సార్ అంటే ఎట్లా గుర్తుపడతారు మీ పాపని వాయిస్ వాయిస్ తోటి గుర్తుపడతారా ఆర్కెస్ట్రా ఉంది వాయిస్ ఉంది ప్లస్ స్పర్శ కూడా స్పర్శ ద్వారా కూడా తెలుసుకుంటాం సార్ ఏ ఊరు మీ దేవుడు మహబూబ్ నగర్ గద్వాల సార్ గద్వాల అవును సార్ మరి ఎందుకు వచ్చారు హాస్పిటల్ కి ఏమ ఇప్పుడు ఏమైంది మీకు దేని ప్రాబ్లం ఏంది మెయిన్ అంటే ఆ పాపకు అంటే అక్కడ అంటే మేము సడల్ ప్రైవేట్ లో జాయిన్ చేశాం సార్ వాళ్ళు ఓన్లీ ICU చార్జెడ్ 10,000 అడుగుతున్నారు సార్ రోజుకి అవునా ఎన్ని రోజులైంది మీరు అందులో పెట్టి నిన్న నైట్ పెట్టాం సార్ కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు చూస్తాము ఇంకా టెస్ట్ లుక్ చేయాలి అని అన్నారు సార్ ఏ హాస్పిటల్ లో ఉంది అది బటర్ఫ్లైస్ బటర్ఫ్లై హాస్పిటల్ బటర్ఫ్లై హాస్పిటల్ అత్తాపురా మిమ్మల్ని చూసిన తర్వాత ఎట్లా అడగబుద్దయిందమ్మా డాక్టర్ కి పైసలు ఎట్లా అడగబుద్దయి రిక్వెస్ట్ చేశాం సార్ 15,000 చెప్పారు సార్ ఫస్ట్ అట్లా ఇట్లా రిక్వెస్ట్ చేస్తే 5,000 తగ్గించారు సార్ కానీ మెడిసిన్ కైతే తగ్గించలేమని చెప్పారు సార్ మీరు ఏం కావాలంటున్నారమ్మా మరి సార్ ఏదైనా హాస్పిటల్ అంటే మీకు తెలిసిన ఏదైనా హాస్పిటల్లో ఏదైనా పాపకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారని ఒకసారి నేను మా డాక్టర్ సాబ్తో మాట్లాడతాను లీలా కుమార్ సార్ ఆయన సజెషన్ ఒకసారి తీసుకుందాం మిమ్మల్ని ఆడికి పంపిస్తా పాప కండిషన్ ఏంది ఇక ఈ హాస్పిటల్ అన్ని దోపిడీనా ఈ దవాఖానకు పోయినా అంటే కథమేనా ఏముంటుంది పాప ఆరోగ్యాన్ని లేదు సార్ కలుపు రింగ్ అవుతుందిలే గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారా సార్ బిజీ ఉన్నారా ఒక నిమిషం మాట్లాడచ్చు నాతో పాటు లైవ్ లో ఉన్నారు మీరు సార్ ఒక దంపతులు వచ్చారు వాళ్ళు భార్య భర్తలు ఇద్దరికి తల్లి కన్నులు లేవు సార్ వాళ్ళకు ఒక పాప ఆ పాపకి అంటే లంగ్స్ లో కొంచెం వాటర్ ఫామ్ అయిందని కొద్దిగా న్యూమోనియా టైప్ అట్లా ఉందని చెప్పి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళని జాయిన్ చేసినారు వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఎందుకంటే ఇద్దరు బ్లైండే సార్ నేను తమరి దగ్గరికి పంపిస్తా ఒక్క అనా పైసా లేకుండా ట్రీట్మెంట్ చేసి పంపించాడు సార్ అనా పైసా లేకుండా ట్రీట్మెంట్ చేసి వాళ్ళ పాపను బాగు చేసి ఇవ్వండి సార్ మీ వాయిస్ పోయింది సార్ 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 మీ వాయిస్ కట్ అయింది సార్ సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ థ్యాంక్ యూ సార్ రైట్ సార్ రైట్ సురక్ష హాస్పిటల్ అమ్మ తార్నాక డాక్టర్ లీలా కుమార్ సార్ వాళ్ళే మిమ్మల్ని తీసుకొచ్చి వాళ్ళే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ మీ ఇంటికాడ దింపొస్తారు ఓకేనా మీకు మెడిసిన్ ఇబ్బంది ఉండదు హాస్పిటల్ ఏ ఇబ్బంది ఉండదు మీ చేతి నుంచి అనా పైసా డాక్టర్ లీలా కుమార్ అంటే దేవుడు చిన్న పిల్లలకి సురక్ష హాస్పిటల్ నా కూతురుని కూడా చూసేది ఆయనే నా పిల్లల్ని కూడా ఆయనే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు నా కూతురుని మొన్న రెయిన్బోలో వేస్తే ఎంత కంగారు పెట్టిరంటే ఇంక మనం ఏం తీస్తే ఆగమైపోతుంది అనే పరిస్థితి తెస్తే నేను జస్ట్ ఇక్కడదే అని చెప్పి తీసుకొచ్చి ఈడేస్తే బాగా చేసి తెచ్చుకున్నాం అలా పెద్ద పాపని ఈ వారం రోజులే నేను ఇంటికి తెచ్చుకోను ఇంకా అంటే ఈ రకంగా కార్పొరేట్ దోపిడీ చాలా విపరీతంగా ఉంటుందమ్మా లీలా కుమార్ సారు మీకు మంచి చేస్తాడు మీ బిడ్డను బాగు చేసి మళ్ళీ మీకు అప్పగిస్తాడు సరేనా ఇది చాలు కదా మీకు సేఫ్ గా మీ పాప ఉంటది మిమ్మల్ని మాట్లాడి లీలా కుమార్ సార్ దగ్గర పంపించు వీళ్ళని ఓకే రైట్ జాగ్రత్త టీ తాగిరా ఓకే సార్ మళ్ళీ అంటే మేము అక్కడ హాస్పిటల్లో
ఏం అన్ని మేము చూసుకుంటాం ఇక మా మనుషులు ఉంటారు ఇక మీరు ఖాళీ ఆడని నిలబడరు మిగతాదంతా అంబులెన్స్ దగ్గర నుంచి అన్ని మామూలే చూసుకుంటారు సరేనా ఓకే అమ్మా.